అన్న నమస్తే అన్న, మీ పేరు? రమేష్ బాబు. రమేష్ బాబు గారు, ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ చీరాల నియోజకవర్గం తీసుకుంటే ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇటు వైసీపీయా, టీడీపీయా, జాయిన్స్ అయినా ఏదైతే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు? నేను టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీ? టీడీపీ అంటే ఎవరు అన్న? కర్ణం బలరామకృష్ణ. ఎందుకన్నా? అక్కడ లాస్ట్ టైం వైసీపీ పార్టీ గెలిచింది, మరి ఈసారి ఎందుకు ఆ చేంజ్ ఎవరు కనబడుతుంది? చేంజ్ అంటే వైసీపీ కాదు, రామోజీ కృష్ణ. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా ఎవరు? రామోజీ కృష్ణమోహన్ గారు. ఇండిపెండెంట్ గెలిచి టీడీపీలోకి వెళ్ళినారా? టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. సో ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తిని కాదని ఈసారి కర్ణం బలరామ గారికి ఇస్తారా? అలానే ఏం కాదు, ఆయన 2 సార్లుగా చేశారు కాబట్టి ఈసారి ఏమన్నా మార్పు కోసం చూస్తున్నారు. మార్పు కోసం? అది రాష్ట్రానికి ఆబే ముఖ్యమంత్రి. అది ఏంటంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళండి. మీ ఒపీనియన్ చెప్పండి అన్న. నా ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఓకే, చంద్రబాబు అది అనుభవజ్ఞుడు. అది అన్నీ సగం సగంలో ఉన్నాయి కాబట్టి అది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అవి పూర్తి అవ్వాలి కాబట్టి ఆయన అయితేనే కొంచెం బాగుంటుంది. ఓకే అన్న. అన్న మీ పేరు అన్న? నా పేరు అంజీ. అంజీ. అంజీ గారు, సేమ్ క్వశ్చన్, మీ నియోజకవర్గంలో చీరాల నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది చెప్పలేమండి. మీ అభిప్రాయం చెప్పండి. మనకు ఐడియా ఏంటండి? కాదు, టీడీపీయా, వైసీపీ, రెండిట్లో ఏదైతుంది? పొంది జనసేనా? ఏదవుతుందో తెలియదండి. అన్న అభిప్రాయం అన్న, మీరు ఓటు అనట్లేదు. టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. బ్రదర్ మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ. కృష్ణ, మీకు ఓటు హక్కు ఉందా? ఓకే ఉందా కృష్ణ? ఏం లేదు, ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో ఇక్కడ మీ చీరాల నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా గెలబోతున్నాయి? టీడీపీయా, వైసీపీయా, జనసేన? నాకు తెలిసి టీడీపీ గెలవాల్సి అనుకుంటున్నాను. టీడీపీ? ఎందుకు టీడీపీ అంటున్నారు మీరు? టీడీపీ అంటే ఓల్డ్ పీపుల్ వారి ఓట్లు ఎక్కువ పడతాయి కాబట్టి అప్పుడు టీడీపీ గెలవచ్చు అనుకుంటున్నాను. అవునా? ఓల్డ్ పీపుల్ అంటే నాకు అర్థం కాలేదు బ్రదర్. సో వాళ్ళు ఉంటారు కదా. ఓకే, వాళ్ళకి. మరి మీ అభిప్రాయం చెప్పండి, మీరు ఈయన వస్తే బాగుంటుంది. జనసేన వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటుంది. నీ అభిప్రాయం ఏంటంటే వైసీపీ పార్టీ రావాలంటున్నారు? ఓకే, ఎందుకు వైసీపీ అనుకుంటున్నారు మీరు? స్కాలర్షిప్స్ వస్తాయి, ప్లస్ కాలేజీ ఫ్రీ అవుతాయి. ఇంకా అంటే స్కాలర్షిప్ అంటే మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మీరు విశ్వసిస్తున్నారా? అంతేనా? అంతే. సో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్సీపీ జగన్ అవ్వచ్చు. జగన్. మీరు చెప్పండి బ్రదర్ మీ పేరు? రాజేష్. రాజేష్, సేమ్ క్వశ్చన్ టు యూ. నాకు తెలిసి జనసేన కానీ వైఎస్ఆర్ కానీ రావచ్చు, కానీ ఎక్కువ శాతం వైఎస్ఆర్ వచ్చిద్దండి ఇక్కడ చీరాల్లో. చీరాల్లో ఎందుకంటే స్కాలర్షిప్స్ కానీ, ముసలి వాళ్ళకి మనీ కానీ, ఆడపడుచు కింద మనీ కానీ చాలా ఇస్తామని చెప్పారు. అంటే టీడీపీ ఉన్నంతవరకు అసలు ఏం చేయలేదు. రుణాలు మాఫీ కానీ ఏం చేయలేదు ఇంతవరకు. స్కాలర్షిప్ మనీ కూడా పెండింగ్లో ఉంది నాకు ఇంతవరకు, 1 రూపాయి కూడా పడలా అప్పుడు. అందుకని వైఎస్ఆర్ వస్తే కొంచెం మీ స్టూడెంట్స్కి ఏమైనా యూస్ఫుల్ అవుతాను. అవునండి. ఓకే. సో అంటే అక్కడ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్, వైఎస్ఆర్. ఇక్కడ మీ చీరాలో ఎగిరిపోయే జెండా అది హామంచి కృష్ణమోహన్ అండి. వైఎస్ఆర్. వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్న. మీ పేరు అన్న? ఇస్మాయిల్. ఇస్మాయిల్ భాయ్, ఒక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ చీరాలలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు సార్? వైఎస్ఆర్. వైఎస్ఆర్. ఎందుకన్నా వైఎస్ఆర్? అంటే మా నేను ఏమి ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు కదా, ఆయనకి వేస్తాం ఒకటి. అంటే లాస్ట్ టైం ఆయన ఇండిపెండెంట్ గెలిచాడు, ఈసారి వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు. అంటే ఆ ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ తోటి గెలుస్తారా లేకపోతే ఫ్యాన్ గాలి ఇట్లా వీస్తుందని? ఆయన గెలిచేస్తారు. ఆయన గెలిచేస్తారు. కారణాలు ఏం చెప్పలేరు. సరే మరి ఓకే, మీ చీరాలలో ఆయన గెలవబోతున్నట్టున్నారు కాబట్టి మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా చెప్పేసేయండి. అది నాకు తెలియదు సార్. సార్ ఒక పని చేయండి, మీకు తెలియదు అంటారు కదా జగన్మోహన్ రెడ్డియా, చంద్రబాబు నాయుడా, ఇది పేరు చెప్పండి. చెప్పకూడదు, ఎవరు వస్తారు? నేను ఓటు అనట్లేను సార్, నేను ఓటు అడగట్లేదు. నేను ఈయనైతే బాగుంటుంది అని ఒక అభిప్రాయం ఉంటుంది కదా సార్ మైనారిటీస్కి. మీరు మైనారిటీ? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, మైనారిటీస్కి బాగుంటుంది అనుకుంటున్నాను. అవును, చంద్రబాబు నాయుడు రావాలంటున్నారు. ఇక్కడ మీరు వైసీపీ రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు రావాలా? ఆయన బ్రాండ్ వలనా? ఓకే, నాకు పనులు జరిగినాయి, బాగుంది ఆయన ద్వారా. మీరు వ్యక్తిగతంగా లాభపడ్డారు కాబట్టి మీరు ఆమంచి కృష్ణమోహన్ అంటారు. థ్యాంక్ యూ. అందరూ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు, ఒక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో చీరాలలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? చీరాల అయితే బలరాం గారు వస్తారు. కర్ణం బలరాం. బలరాం గారు. ఎందుకు సార్ టీడీపీ టీడీపీ అతను? కొద్దిగా ఏదో వ్యతిరేకత ఉంది కొద్దిగా, 9 సంవత్సరాల మీద ఎమ్మెల్యే గారి మీద. అది
అందుకని బలరాం గారికి కొద్దిగా ఫేవర్గా కనబడుతుంది. ఆ మంచి కృష్ణమోహన్ మోహన్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కనబడుతుంది కాబట్టి బలరాం గారు వస్తారని చెప్పేసి బాగా ఇదిగా ఉంది. అది సరే మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు సార్? అక్కడ వస్తే జగనే అనిపిస్తుంది. జగన్ ఇక్కడ చూసుకుంటేనేమో టీడీపీ, అక్కడికి వెళ్తే జగన్ గా ఉంది. అంటే ఈ చేంజ్ ఓవర్ ఎట్లా ఉంటుంది సార్? మరి చేంజ్ ఓవర్ అంటే అది వ్యతిరేకతను బట్టి, అక్కడ పైన కూడా వ్యతిరేకంగా ఉంది బాగా. సో చంద్రబాబు వ్యతిరేకత ఉందంటున్నారు మీరు? అంతే ఉంది. సో కాబట్టి రాష్ట్రానికి కాబోయే ముఖ్యం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్. రామశివరావు గారు సేమ్ క్వశ్చన్ అండి, మీ చీరాల నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందండి? ఆ మంచి గారు వస్తారు. ఆ మంచి కృష్ణమోహన్ గారు వైసీపీ పార్టీ. ఎందుకు సార్? ఎందుకంటే ఆయన చేసిన పనులు ఉండగా మంచి పనులు, అందుకనే వస్తాడు. మంచి పనులు ఏదో చెప్పగలుగుతారా సార్? రోడ్లే వేయించారు కదా, అందువల్ల మళ్ళీ గృహాలు ఇచ్చా, అందువల్ల ఆయనే రావడానికి ఛాన్స్ ఉంది. సో వ్యక్తిగతంగా ఆయన చేసిన పనుల వలన ఈసారి కూడా ఆయనే గెలుస్తారు అనుకుంటున్నారు? సార్ మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబే ఉండాలా? చంద్రబాబే ఉండాలా? ఇక్కడ వైసీపీ రావాలి, అక్కడ చంద్రబాబు నాయుడు ఉండాలా? అంతే. ఎందుకంటే చంద్రబాబు నాయుడే చేయగలడు, ఎన్న 5 సంవత్సరాలు చేశాడంటే ఆయన కాబట్టి చేయగలిగాడు. ఈ జగన్ ఎవరు చేయలేరు. అంతే. బ్రదర్ మీ పేరు? శివ చెన్నకేశ్వరరావు. శివ చెన్నకేశ్వరరావు. కేశవరావు గారు, ఒక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ రానున్న ఎలక్షన్స్లో మీ చీరాలలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? పార్టీ జెండాలు అయితే ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి, ఏది కరెక్ట్గా చెప్పలేము. అది అంటే ఇంచుమించు ఒక్కొక్క స్టెప్ ఈ పార్టీ ముందు వస్తుందేమో అని అనుకుంటుంది కదా. అది ఏది చెప్పలేమండి, 2 సమానంగానే ఉన్నాయి, 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఏది చెప్పలేము. మరి ఏది అనుకుంటున్నారు? మరి మీ అభిప్రాయం, మీ నేస్తే బాగుంటుంది అనుకుంటుంటుంది కదా? అది చెప్పండి. లోకల్గా ఉంటాడు కాబట్టి వైసీపీ అనుకుంటున్నాను. ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ గత 9 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలిస్తున్నాడు. ఈ ఆయన అభివృద్ధి పనులేమన్నా ఆయనని ఎమ్మెల్యే గెలిపించుకుంటుంది అనుకుంటున్నారా? ఆయనే గెలిపిస్తారు. ఆయనే గెలిపిస్తారు. సరే మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? జగన్మోహన్. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఆయన ఊపు ఉంది కాబట్టి. ఊపు ఆయనదే ఉంది కాబట్టి. ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. ఓకే బ్రదర్, 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ రానున్న ఎలక్షన్స్లో మీ చీరాల నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటారు? టీడీపీయా, వైసీపీ, జనసేన, ఎవరైతే బాగుంటాయి సార్ మీ అభిప్రాయం? వైసీపీ అయితేనే బాగుంది. వైసీపీ ఎందుకు సార్ వైసీపీ అని కోరుకుంటున్నారు? స్థానికుడు. ఏది ఆ మంచి విషయం? స్థానికుడు. మరి బలరాం గారు ఇక్కడ ఉండడుగా. అంటే మీరు స్థానికులే మీరు పట్టం కట్టాలని చూస్తున్నారు? అంటే అద్దంకి నుంచి ఆల్రెడీ ఎంపీ కూడా చేసాడు కదా బలరాం గారు. అట్టగా సార్, మనం అంతముందు కానీ ఇప్పుడు కానీ సార్ ఉంటేనే మనకి బాగుంటుంది అనుకుంటాం. కృష్ణమోహన్ గవక్కన వెళ్ళినా కానీ పలకరిస్తాడు, ఏదైనా పని ఉన్నా కానీ అందుబాటులో ఉంటాడా? మనకి ఇల్లు కూడా వచ్చింది దేశాయపేటలో. ఏది మన ఆమంచి కృష్ణమోహన్ స్కీమ్లో. సో వ్యక్తిగతంగా మంచి పనులు కూడా చేసినాడా? అంటే అందుబాటులో ఉంటాడు, వ్యక్తిగతంగా మంచి పనులు చేసినా కాబట్టి ఈసారి కూడా ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నారా? వెళ్ళినా కానీ సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడతాడు. వెళ్ళినా కూడా సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడతాడు. సో కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎమ్మెల్యే గెలుస్తారా? వస్తాడు అనుకుంటున్నాను, నా అభిప్రాయం సార్. మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకు సార్ అంటే నేను నా ఆలోచన చెప్పాను. ఎందుకు సార్? ఇప్పుడు ఒక చిన్న రీజన్ ఉంటుంది కదా సార్, ఆయనకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా సార్. అవకాశం ఇప్పుడు ఇప్పుడు ఆయన ఛాయిస్ లేకపోతే మళ్ళీ లేదు ఇక. అందువల్ల నా ఉద్దేశం అది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.